వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక వెరైటీ కర్రీ చూపించబోతున్నానండి. అదేంటంటే క్యారెట్ కాజు ఫ్రై. ఇప్పుడు మనకి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను చూపించబోతున్నాను. ఫస్ట్ క్యారెట్ తురుమండి. ఇది ఇలా తురుముకొని పెట్టుకున్నాను నేను. కాజు అండి, జీడిపప్పు, ఇలా మనం ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కారం, సాల్ట్, కొబ్బరి పౌడర్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, గరం మసాలా, పసుపు, జీలకర్ర, ఆవాలు, ఆయిల్. చూసారుగా ఫ్రెండ్స్, మనం కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు మనం కడాయి వేడెక్కిందండి. నేను ముందుగానే వేడవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ కాజు ఫ్రై చేసుకుందామండి. కాజు క్యారెట్ ఫ్రై వెరైటీగా బాగుంటుందండి. క్యారెట్ మనం మామూలుగా ఫ్రై చేయడం, పప్పులో వేసుకోవడం అలా చేస్తుంటాం కదా, ఇది వెరైటీ కర్రీ అండి. క్యారెట్ చాలా మంచిది కంటికి. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. ఇప్పుడు మనం ఈ జీడిపప్పు ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి మనం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ముందు ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకొని సైడ్కి పెట్టుకోవాలండి. తర్వాత మనము క్యారెట్ ఫ్రై చేసి అప్పుడు నేను ఈ జీడిపప్పు ఎప్పుడేయాలని చూపిస్తా. టేస్ట్ బాగుంటుందండి ఇది, మీరు కూడా ట్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని పెంచుకుందాం. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. జీడిపప్పు ఇలా మనకి గోల్డ్ రంగు వచ్చే వరకు ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు అయిపోయినవి మనం ఒక బౌల్లో తీసుకుందాం. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇవి జీడిపప్పు ఇలా గోల్డ్ రంగు వచ్చే వరకు వేయించుకున్నాము. ఇప్పుడు మనము ఏంటంటే జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఇది కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు మనము వేయించుకుందామండి. ఇలా మనకి బ్రౌన్ కలర్ రావాలండి. కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు తర్వాత క్యారెట్ మనం ఇలా తురుముకోవాలండి. దీన్ని అలా అయితే ఫ్రై బాగుంటుంది. దీన్ని ఒక 5-10 మినిట్స్ మనం బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇట్లా మనం కొంచెం సాల్ట్ వేసుకున్నామండి, ఎందుకంటే క్యారెట్ మగ్గిపోతుంది. ఇలా ఎప్పుడు మనం ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడగంటిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లో. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీ కూడా చేసుకొని తినచ్చు. ఇంకా మీకు వెరైటీలు చాలా చూపిస్తానండి. సరే ఫ్రెండ్స్, ఇది మనకి దాదాపు ఫ్రై అయిపోయినట్లే అండి. ఇప్పుడు దీంట్లో మనం అన్నీ ఏమేమి యాడ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీంట్లో ముందుగా కొంచెం కారం, మనకి తగినంత తీసుకోవచ్చు అండి. సాల్ట్ కొంచెం ముందు వేసాం కదా మనము, ఇంకొంచెం వేసుకుందాం. అలాగే కొబ్బరి అండి, కొబ్బరి మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇది కొబ్బరి పౌడరు, ఇది బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇప్పుడు ఏం వేసుకుందామంటే కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. మీద నెక్స్ట్ అలాగే గరం మసాలా అండి, ఇది కూడా మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకొని స్మెల్ మాత్రం చాలా బాగుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసుకున్నాం కదండి కాజు, జీడిపప్పు, ఇది ఇంట్లో చేసుకుందాం. ఇలా వేయించుకొని వేసుకుంటే ఏంటంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇలా ఇంకొక నిమిషం పాటు మనం దీన్ని ఇలా ఉంచుకుందామండి, అప్పుడు తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇది కర్రీ రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనము బౌల్లోకి తీసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, కాజు క్యారెట్ ఫ్రై ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని నేను ఎలా ఉందో టేస్ట్ చేయబోతున్నానండి. వావ్, చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వీడియో మనకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.